జీవీ ప్రభుత్వానికి చాలాసార్లు హెచ్చరిక చేయడం జరిగింది. చరిత్ర చూసుకోండి, చరిత్ర తెలుసుకోండి. గతంలో ఈ భారతదేశంలో ఆకలి చావులు ఉండే, దాన్ని గుణపాఠంగా స్వీకరించుకోండి, మీలో పద్ధతి మార్చుకోండి అని ఎన్నిసార్లు చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ భారతదేశానికి ఎప్పుడైనా కరువు వస్తే, గతంలో వచ్చినలాగా కరువు వస్తే, ఈ భారతదేశానికి ఒక్కరోజు అన్నం పెట్టే అవకాశం ఏ దేశానికి లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి ఒక రెండు మూడు సంవత్సరాలు సరిపడా ఆహార ధాన్యాలను మీరు బఫర్ స్టాక్ ఉంచుకోండి. గతంలో ఇలాంటి చరిత్ర ఉండే, దాన్ని సవరించుకోని అని చెప్పి ఎన్నో మార్లు హెచ్చరిక చేశారు. కానీ కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించిన ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం తన బాధ్యతలు విస్మరించి చేతులెత్తేసి తన బాధ్యత నుంచి తప్పించుకొని ఈ యాసంగి పంటను కొనము అని చెప్పి మొట్టమొదటిసారి చరిత్రలో ఈరోజు చెప్పడం జరిగింది. ఒకసారి చరిత్ర చెప్దాం. 1943 స్వాతంత్రం రాకముందు ఈ భారతదేశం ఎప్పుడు మర్చిపోదు, ఈ చరిత్ర ఎప్పుడు మర్చిపోదు. 1943లో బెంగాల్లో బెంగాల్ ఫెమీన అంటే బెంగాల్ కరువు, ఈ భారతదేశం ఇప్పుడు మర్చిపోదు. అప్పుడు తిండి లేక కరువు రావడం వల్ల సుమారు 20 లక్షల మంది తిండి లేక వ్యాధులతో ఇంకో 10 లక్షల మంది, సుమారు 30 లక్షల మంది బెంగాల్లో చనిపోవడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వం బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం మరి ఎట్టి పసులో, ఇది వ్యవసాయ దేశం, ఈ భారతదేశానికి అన్నం పెట్టేవారు ఉండాలి, అందుకే ఈ వరి మీద మనము ప్రోత్సహించాలని చెప్పి అప్పుడు 1945లో స్వాతంత్రం రాకముందు 45లో కటక్లో సిఆర్ఆర్ఐ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అప్పుడే నెలకొల్పడం జరిగింది. అది ఇప్పటికి కూడా ఉన్నది కటక్లో. అంటే స్వాతంత్రం రాకముందే ఈ వరి ఈ భారతదేశానికి అన్నంగా ఉండాలని చెప్పి, ఆహారంగా ఉండాలని చెప్పి అప్పుడు 1946లో అప్పుడు ప్రభుత్వము సిఆర్ఆర్ ఏర్పడం జరిగింది. దాని తర్వాత స్వాతంత్రం వచ్చింది. 1947లో స్వాతంత్రం తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగంలో పొందుపరిచారు, ఇది వ్యవసాయ దేశం, ఈ వ్యవసాయాన్ని పెట్టుబడిగా చూడకూడదు, సామాజిక బాధ్యతగా చూడాలి, కాబట్టి ఈ వ్యవసాయాన్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 246 షెడ్యూల్ 7లో క్లియర్గా పొందుపరిచారు. ఏదో మేము ధర్నా చేసి రాజకీయం చేయడం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు కల్పించిన హక్కు కోసం మేము పోరాటం చేశాం. ఏమని హక్కు కల్పించారు మాకు? భారతదేశంలో విభిన్న రాష్ట్రాలు ఉంటాయి, ఒక్కొక్క రాష్ట్రానికి భౌగోళికంగా ఒక్కొక్క పరిస్థితి ఉంటాయి, కాబట్టి ఉత్పత్తి పెంచే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి, సేకరించే అధికారము కేంద్రం చేతిలో పెట్టడం జరిగింది. సేకరించాలి, రవాణా చేయాలి, ఎంఎస్పి చేయడం నిర్ణయించేది ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టడం, ఉత్పత్తి పెంచేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన బాధ్యతను విస్మరించకుండా తన బాధ్యత నెరవేర్చుకొని ఉత్పత్తి పెంచాడు. భూమి పెరగకుండా పంట పెరిగింది, ఉత్పత్తి పెంచారు. కానీ సేకరించవలసిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ సేకరించే కేంద్ర ప్రభుత్వము తప్పించుకునే ప్రయత్నం చేసింది. అలాగే రాజ్యాంగంలో పొందిన ప్రకారం ఆ రోజు మళ్ళీ 1962-65లో మళ్ళీ కరువు వచ్చింది. అందరికీ గుర్తున్నది PL 480 ప్రకారము అప్పుడు స్వాతంత్రం వచ్చడంగా వేరే దేశాల నుంచి మనము ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈ భారతదేశం ఏమవుతుందని చెప్పేసి స్వామినాథన్ కమిటీ ద్వారా ఫుడ్ కార్పొరేషన్ యాక్ట్ అని తయారు చేసుకుంది. 1964లో ఫుడ్ కార్పొరేషన్ యాక్ట్ పెట్టుకొని 1965 జనవరి 14 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. అది పుట్టుక ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది. మేము ఒకటే అడుగుతున్నాం, 1965లో జనవరి 14 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలా అయితే సేకరిస్తుందో, 57 సంవత్సరాలలో భౌగోళిక పరంగా ఏ రాష్ట్రంలో వానాకాలంలో ఏం సేకరిస్తున్నారో, ఎండాకాలంలో ఏం సేకరిస్తున్నారో, 57 సంవత్సరాలు సేకరించింది, మరి ఈసారి సేకరించమని చెప్పేది మన ప్రధాన డిమాండ్. ఈ భారతదేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో
57 సంవత్సరంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాసంగిలో బాయిల్ తీసుకున్నది వానాకాలంలో రారేసుకున్నది మరి 57 సంవత్సరాలు యాసంగిలో బాయిల్ తీసుకున్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరమే ఎందుకు ను సర్దు పెడుతున్నావు ఎందుకు ను యూటర్న్ తీసుకున్నావు కారణం చెప్పమనే ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము వినవించుకున్నాం సార్ కేంద్ర ప్రభుత్వం పెద్దనలాగా ఉన్న కేంద్ర ప్రభుత్వం యూటర్న్ చేసుకున్నది మీరు ఇంటర్వ్యూ కావాలి సార్ అని చెప్తే నన్ను గౌరవ మంత్రి కేటి రామారావు గారిని తీసుకెళ్ళడం అప్పుడు జరిగింది మేము వారిని కలిసాం సార్ ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది వ్యాపార దేశం నిజంగానే నీకు ఈ యొక్క ఆర్థిక వనరులు కావాలంటే జీఎస్టీ ని సంపాదించుకో ఇన్కమ్ టాక్స్ ని సంపాదించుకో రైల్వేలు సంపాదించుకో కానీ రైతులు పండించే పంట మీద లాభాన్ని ఆపేక్షించకూడని దాని సామాజిక బాధ్యత చూడండి ఇదేదో మిమ్మల్ని బిచ్చబడుకున్న అసలేమో మాకు రాజ్యాంగం కల్పించిన హక్కుగా భావించండి అని చెప్తే కూడా మా మాటలు పెడచెవి పెట్టి నా దగ్గర సర్ప్లస్ నిధులు ఉన్నాయి సర్ప్లస్ నిల్వలు ఉన్నాయి ఇంత బాయిలేసిన ఏం చేసుకోవాలి అన్నాడు ఎందుకు నిల్వలు పెట్టుకున్నావు ఈ దేశంలో ఇప్పటికి 20 కోట్ల మంది రెండు పూటల తిండి లేకున్నాయి కదా మీ దగ్గర నిల్వలు ఎందుకు ఉన్నది పంచండి అని చెప్పినాం కానీ పంచితే నష్టమొత్తన భావంలో ఒక వ్యాపార ధోరణిలో తీసుకోవటం జరిగింది మళ్ళీ రిటర్న్ వచ్చాం మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి విన్నవించడం జరిగింది మళ్ళీ ఒక బృందం మంత్రుల బృందం మళ్ళీ పోయినాం చివరి ఆశగా మళ్ళీ పోయినాం సార్ యాసగిలో మరి మాకు బాయిలేసి వస్తుంది ఈ బాయిలేసును మీరు కనుగొన్నది మీరే ఒకప్పుడు మరి ఎండాకాలంలో మా రైతులు నూకలవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నూకలవుతుందంటే జర్మన్ నుంచి మీరు బాయిలేసు ఫార్ములా తీసుకొచ్చి జర్మన్ నుంచి బాయిలేస్ ఇలాజాలు తీసుకొచ్చి మా అందరికి నేర్పించి బాయిలేస్ తీసుకున్నావు 57 సంవత్సరాలు బాయిలేస్ తీసుకున్నావు మరి ఈసారి ఏం తీసుకోలేవు అంటే నూక అవుతుంది కదా ఆ నూకలు మీ ప్రజలకు తినిపియ్యం అని చెప్పి ఒక వ్యంగ్యంగా అవహేళనగా మాట్లాడిద్దు భరించా మా అవహేళన భరించడంగా మళ్ళీ రావడం జరిగింది అప్పటికి హర్యానాలో అప్పటికి పంజాబ్లో రైతులందరూ ధర్నా ఇస్తున్నారు దేశంలో ఢిల్లీలో కానీ ఈరోజు ఈ యాసంగిలో మా పంట కొనాలని చెప్పి ఒక్క రైతు కూడా తెలంగాణ పోకుండా ప్రభుత్వం ఏమో పోయి ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే ఒకసారి ధర్నా చేస్తే కారులు ఎక్కించి చంపేసే ప్రశ్నకుండే కానీ మేమందరం ధర్నా చేసినాం అయినా చిరణం లేదు అయినా చిరణం రాలే చివరికి గౌరవ ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు అని మరొకసారి రుజువు చేసుకొని నేను ఈ రోజు ఏదో ఒక ఎమ్మెల్యేగానో మంత్రిగా మాట్లాడలేదు ఒక వ్యాపార కుటుంబంలో వచ్చిన బిడ్డనిగా మాట్లాడుతున్నాను నిజంగానే ఈ రోజు కేసీఆర్ గారే తెలంగాణ గడ్డ మీద పుట్టకపోతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడకపోతే కేసీఆర్ గారు ఈ టైంలో ముఖ్యమంత్రి ఉండకపోతే వరి చేసిన ఈ రైతాంగం ఏమయ్యే పరిస్థికుండే ప్రమాదం అంచున్న రైతాంగాన్ని ఈ రోజు కాపాడిన మహనీయుడు కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను నేను రైతు బిడ్డగా చెప్తున్నాను నేను ఒక మంత్రిగా చెప్తున్నాను ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసిన కాబట్టి చెప్తున్నాను ఈరోజు ఆదుకున్నాం ఈరోజు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 20 ఎకరాల భూమి ఉంటే ఏ రోజు 20 ఎకరాల పంట వేసే పరిస్థితి లేదు కరెంట్ ఉంటే నీళ్ళు లేక నీళ్ళు ఉంటే కరెంటు లేక పెట్టుబడి సాయం లేక సగం మాత్రమే పంట వేసే పరిస్థితి ఉండే అప్పు అప్పై మిత్తికి మిత్తై ఎన్నో రోజులు భూముకున్న పరిస్థితి ఉండే కానీ ఈరోజు కరెంటు ఉండి నీళ్లు ఉండి పెట్టుబడి సాయం అందించిన తర్వాత రైతు రాజుగయ్యే సమయంలో పిడుగులాంటి వార్త ఈ కేంద్ర ప్రభుత్వం చేసుకోవడం వలన చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది మళ్ళీ తెలంగాణలో గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆత్మహత్య జరిగేది కదా మళ్ళీ ఆత్మహత్య జరుగుతాయన్న ఒక భయంలో ఏర్పడే పరిస్థితి ఉంది కానీ ఈరోజు పెద్దన్నగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదుకోవడం వలన రైతాంగం ఈరోజు ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది మేమేం బిచ్చబడుకోలే రైతాంగానికి కల్పించిన హక్కు రాజ్యాంగం ఆర్టికల్ 246 ఉన్న రాజ్యాంగంలో కొట్లాడే విధంగా ఈరోజు చెడ పెడచెవిన పెట్టే పరిస్థితి వచ్చింది చివరిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము అందరం కృతజ్ఞత తెలియజేసుకుంటాను చిన్నప్పుడు ఎంతో మంది కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సేకరణ జరుగుతుంది కానీ ఏ రోజు కూడా సేకరించాలంటే కూడా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం ప్రకారం జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ కేంద్ర ప్రభుత్వమే చొరవ చూసే పరిస్థితి వచ్చింది ఈరోజు ప్రతిదానికి అడ్డంకులు పెట్టే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు మా గ్రామంలో పెట్టుబడి లేక
ఎంతో మంది సావకార దగ్గరికి పెట్టుబడిదారులు కొయ్యి పెట్టుబడి సాయం అందుకొని భూములను కొనుకుండే కానీ రైతు బంధు రూపాన చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మరి అయినా కూడా ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎందుకు ఈ యూటర్న్ తీసుకున్నా అని చెప్పి ఆలోచిస్తే ఒక చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఒక నెల రోజుల క్రితం హర్యానాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం అందులో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక డీఓ లెటర్ ఇవ్వడం జరిగింది ఏమంటే డీఓ లెటర్ వచ్చిందంటే ఆదాని గారి ఎక్కడైతే ఫ్యాక్టరీ ఉన్నదో ఆ చుట్టుపక్కల ఏ గ్రామంలో కూడా మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకూడదు ఒకవేళ కేంద్రాలు ఏర్పాటు చేసినా కూడా ఆ గన్ని బ్యాగులు ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చినా కూడా మీకు పేమెంట్ ఇయ్యము ఎందుకంటే ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా నియర్సిన ఆదాని సంస్థ కాడ ఇయ్యండి అని చెప్పి ఒక క్లియర్ గా ఒక మెమో ఇవ్వడం జరిగింది నోటు ఈ గౌరవ ముఖ్యమంత్రి కూడా జరుగుతుంది అంటే ఇంత నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఈ యొక్క రైతాంగాన్ని కూడా మొత్తం ఈ పండిన పంట మొత్తాన్ని కూడా ఆదాని కంబానికి ఇయ్యమని చెప్పి ఇది ఒక నోటు నెల రోజుల క్రితం జరిగింది ఇదా అంటే రాష్ట్రకు చివరికి ఏమవుతుంది ఈ రైతాంగం మొత్తం కూడా వ్యవసాయం చేయకూడదు తన ఉన్న భూములు మొత్తాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలి ఎంఎస్పీ ఉండకూడదు నువ్వు ఎంత పంట పండితే తక్కువ ధరకు ఆదాని కంబానికి అమ్ముకునే విధంగా ఈరోజు తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది అందుకే మేము ఎక్కడ చెప్తున్నాను హర్యానా లాంటి వారి దగ్గర ఇటువంటి నాయకులు లేడు కాబట్టి నువ్వు లెటర్ ఇచ్చింది కానీ ఈరోజు నీ ఫుడ్ కార్పొరేషన్ ఉండే కానీ ఎవరు కానీ ఇక్కడ మద్దతు ధర లేకుండా కొనుగోలు చేసే పరిస్థితి లేదు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసే భారతదేశ ఏకైక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి చివరిగా గౌరవ ముఖ్యమంత్రికి మా కుటుంబాల పక్షాన ఈరోజు మా కుటుంబాలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతాంగ కుటుంబాలందరూ సంతోషంగా చెప్తున్నారు సార్ మీరు ఒక చెప్పారు ముందే చాలామంది తీర్మానాలు చెప్పారు ఈరోజు దేశానికి మీరు అవసరం సార్ రాజకీయ కోపం కాదు దేశ వ్యవసాయం మొత్తం కూడా దేశకి కిసానో పూరా సార్ ఆప్కే సాత్ మీరైతే హే సార్ ఎందుకంటే తెలంగాణలో జరిగే ప్రతి సంస్కరణలు ప్రతి ఒక్క స్కీములు మాకు మా రాష్ట్రాలకు కావాలని చెప్పి దేశం ఎదురుచుంది కాబట్టి నేను ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నరేంద్ర రెడ్డి గారికి చెప్పుకుంటూ